దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 18:19. దేవుడు నీకు తోడై ఉండును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం ఎవరు ఎవరితో అంటున్నారండి? భక్తుడైన మోషేతో తన మామగారు అంటున్న వాగ్దానం. అయ్యా, ఇలా చేస్తే బాగుండు, ఇలా చేయండి, ఇలా చేయండి, దేవుడు మీకు తోడై ఉండను అనే మాట అంటున్నాడు. ఈ మాటలు మనం పరిశీలిస్తే దేవుడు తోడుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? సమూయేలు 2:5 మనం చూస్తే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కారణం, సైన్యములకు అధిపతి అగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు దావీదుకు తోడై ఉండుట ద్వారా దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీకు తోడుంటే మీరు ఏ పని చేసినా అంతకంతకు మీరు వర్ధిల్లుతారు. దేవుడు తోడుంటే ఇంకేం జరుగుతాయి? ఆదికాండంలో 39:3 మనం పరిశీలిస్తే యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. అతని చేతిలో చేసిన పని యావత్తు దేవుడు సఫలం చేశాడు. చేత్తో ఏ పని పట్టుకున్నా సరే ఆ పని సఫలమైపోతుంది. కారణం, అతనికి దేవుడు తోడున్నాడు. ఈరోజున దేవుడు తోడుంటే ఏ పని పట్టుకుంటే ఆ పని సఫలమైపోతుంది. మూడో మాట చెప్తాను, దేవుడు తోడుంటే ఎలా ఉంటుందో. రాజుల 2:18 మనం చూస్తే హిస్కియా అనే రాజు ఉన్నాడు. ఈ హిస్కియా అనే రాజు ఎక్కడికి వెళితే అక్కడ తాను వెళ్ళిన చోటెల్లా జయం పొందుతున్నాడు. కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు హిస్కియాకు తోడున్నాడు కాబట్టి తాను వెళ్ళిన చోటెల్లా జయమే. కనుక ఈ రోజున మీరు ఎక్కడికి వెళితే అక్కడ మీకు జయం కలగాలంటే దేవుడు మీకు తోడుగా రావాలి. ఈరోజున ఈ మూడు పనులు జరగాలి అంటే దేవుడు మనకు తోడుగా రావాలి. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ పని చేసినా ఆ పనిలో మనం వర్ధిల్లాలి అంటే దేవుడు మనకు తోడుండాలని. రెండవది, మనం చేతితో చేసిన ఏ ప్రయత్నమైనా పనైనా అది సఫలం అవ్వాలంటే దేవుడు మనకు తోడుండాలని. మూడవది, మనం ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యం సఫలం అవ్వాలంటే, వెళ్ళిన చోటెల్లా జయంతో తిరిగి రావాలంటే దేవుడు మనకు తోడుండాలని మనం విన్నాం కదా. కనుక ఈరోజున మనకు వస్తున్న వాగ్దానం, దేవుడు నీకు తోడున్నాడు అంటే దేవుడు మనకు సఫలం ఇవ్వబోతున్నాడు. వెళ్ళిన ప్రతి ప్రయత్నంలో చేతితో చేసిన కార్యం యావత్తు అది సఫలమవుతుంది. అంత మాత్రమే కాదు, మనం అంతకంతకు దావీదు వలె వర్ధిల్లబోతున్నాం. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు తోడుండబోతున్నాను అన్నారు. మీరు తోడుంటే ఏమేం జరుగుతావో ఈరోజు మేము విన్నాం. వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో అయ్యా, వారు ఎక్కడికి వెళ్ళినా వారు జయంతో తిరిగి వచ్చినట్లు, ఏ పని చేసినా సఫలమగునట్లు, అంతకంతకు మీ బిడలు వర్ధిల్లునట్లుగా
దయచేసి మీరు తోడుండి సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.